హలో నమస్కారం, మీ పేరు? నీలకంఠారెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? నరేంద్ర మోడీనే, బీజేపీ. బీజేపీ, మరి ఇక్కడ మల్కాజ్గిరి చూసుకుంటే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేంద్ర గారు నిలబడినారు, మరి గెలుస్తారా? పక్కా 100% ఈటల రాజేంద్రే గెలిపేడా. ఇక్కడ ఈటల రాజేంద్ర గారిని నాన్ లోకల్ మల్కాజ్గిరి ఆయన కాదు అంటున్నారు ఇక్కడ ప్రజలు, దానికి ఏమంటారు? అట్లనేం కాదు, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు, టీఆర్ఎస్లో ఉద్యమం నుంచి ఉన్నాడు, మంచి వ్యక్తి, ఎవరిపైనా కలుస్తాడు, అందుబాటులో ఉంటాడు, మంచి పర్సన్ కాబట్టి ఆయనకే వేస్తాం. ఇవిడ ఈ కాంగ్రెస్ ఏంది, మనంతా డూపు డ్రామా చేశారు, అప్లికేషన్ ఫామ్లు ఫిలప్ చేసి అవన్నీ ఇవన్నీ ఇంతవరకు వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు లేడు. ఎవరు నమ్ముతారు జనాలు? ఎవరు నమ్మరు. అప్పుడే నానెల్లోనే వ్యతిరేకత అయిపోయింది నీకు. బెస్ట్ ఇప్పుడు నరేంద్ర మోడీ మంచి పథకాలు కానీ ఏమైనా కానీ, ఇప్పుడు రైతులకు 17 విడతలు 2000 వేస్తాడు, అన్ని లోన్స్ కానీ ఏమన్నా కానీ మంది ఆయనే ఉండాలి. ఆయనే ఈటల గారికి ఒకవేళ గెలిచారనుకో మల్కాజ్గిరి నుండి, ఆయనకి మనం కేబినెట్లో మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందా? 100% బీసీ క్యాండిడేట్ కాబట్టి 100% సీనియర్ కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆయనకి. ఆయన మీ మల్కాజ్గిరికి డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఒకవేళ గెలిస్తే? 100% చేస్తాడు. మనం కొట్లాడి కూడా చేయించుకోవచ్చు ఆయనతో. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఆయన కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా ఈటల గారికి ఉంది? ఉంది, 100% తీసుకొని వస్తాడు. మోస్ట్ సీనియర్ గారు తమ్ముడు ఆయన, ఇండియన్లు ఉద్యమంలో ఉన్నాడు, మోస్ట్ సీనియరు, ఏదైనా చేయగలడు, మాట్లాడగలడు, అన్నీ బాగుంది. సరే, మరి ఈటల గారికి గట్టి పోటీ అంటే మల్కాజ్గిరిలో ఏ పార్టీ అనుకోవచ్చు? ఈడంగా అంత పెద్ద పోటీ ఏం లేదు, ఇవన్నీ రెండు డమ్మీనే ఈసారికి అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరుంటాయి, ఎంపీ వేరుంటాయి, నీకు చేంజ్ అయిపోతారు, యూత్ మొత్తం అంతా చేంజ్ అయిపోతారు నీకు. అర్థమైందా? బీజేపీకే పడతాయి, పక్క బీజేపీనే. హలో నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిషన్. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మల్కాజ్గిరి ఉన్నట్టు ఈటల గారు పోటీ చేస్తున్నారు బీజేపీగా, గెలుస్తారా? గెలిచారంటారా? గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఈటలు. వ్యక్తిగతంగా కానీ ఇక్కడ చుట్టుపక్కల పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆపోజిషన్ కూడా వేరే లోకల్ కాదు, వేరే దగ్గర నుంచి కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈటల రాజేంద్ర గారు. ఒకవేళ ఈటల్ గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగల సత్తా ఈటల్ గారికి ఉందా? ఉందండి, ఎందుకంటే ఆయన ఒక స్టేట్ లెవెల్ లీడరు, బీఆర్ఎస్లో ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో ఉండేవారు కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈటల్ గారు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన్ని ఒకవేళ గెలిస్తే? చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు గెలిచే అవకాశం ఉన్న వాళ్ళలో ఈయన కూడా మెయిన్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన చాలామంది నాన్ లోకల్ అంటున్నారు, మల్కాజ్గిరి వాసి కాదంటున్నారు, మరి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారా ఇక్కడ? ఖచ్చితంగానండి, నాన్ లోకల్ అనేది ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూసినా, ఈవెన్ కాంగ్రెస్ నుంచి చూసినా వాళ్ళు కూడా నాన్ లోకల్ లాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చేవెళ్ళ ఆ ఏరియా వాళ్ళు, సో వాళ్ళు కూడా నాన్ లోకల్ లాగానే ఉంటారు కాబట్టి. కాకపోతే ఈయనకు త్రోడ్ తెలంగాణలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఆయనను స్థానికంగా భావిస్తారు. ఈటల గారు ఒకవేళ గెలిస్తే ఈ మల్కాజ్గిరికి డెవలప్మెంట్ జరుగుతుంది? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ఎంపీ దృష్టిలో ఉండదు, కాకపోతే సెంట్రల్లో మన తెలంగాణ గురించి ఏం సాధిస్తాం అనేది ఇంపార్టెంట్. అది మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి, రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, Article 370 రద్దు, Triple Talaq రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరినీ స్తంభ, బీజేపీనే గెలిపించేద్దాం.